100% ఉత్తీర్ణతా కోసమే పరీక్ష పేపర్ లీకేజ్ వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఓ మాఫియాల ఏర్పడి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తప్పు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతోందని రాజకీయ కక్ష అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విప్లవకారుడు అరెస్ట్ అయినట్లు చంద్రబాబు హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నమోదు చేసి ఆ పత్రంలో ఎవరైతే ఒక డీన్ ఆ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ డీన్ గాని దాని వైస్ ప్రిన్సిపల్ గాని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మార్కులు ఎక్కువ తెచ్చుకోవడం కోసం కొన్ని పేపర్లను కొన్ని పరీక్షలో పత్రాలకు సంబంధించినంత లీక్ చేసి స్టూడెంట్స్ ఎక్కువ అటెండ్ చేయడానికి పర్సంటేజ్ ఆఫ్ ఉత్తీర్ణత పెంచడానికి మేము అట్లా చేసేవాళ్ళము. ఇది నారాయణ గారు స్వయంగా ఆయన వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా రెగ్యులర్ మీటింగ్ ద్వారా కూడా చెప్పేవాళ్ళు అన్నది వాళ్ళ కన్ఫెషన్లో ఉంది. ఆ బేసిస్ మీద నారాయణను అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు. అయితే ఆయన నారాయణ ఇన్స్టిట్యూట్ సంబంధం లేదు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అసంబద్ధం అని లాయర్లు ఆర్గ్యూ చేసిన దాంతో ఏకీభవించి మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు అనేది అంశం. ఒకవేళ నేను అప్పుడు అన్నది ఆయన అయినా కాకపోయినా కూడా ఒక నేరం జరిగినప్పుడు అందులో ఒకరు ఒక వ్యక్తి ఇంకొకరు పార్టిసిపేట్ చేశారని తెలిసాక ఇది సాంకేతిక పరమైన ఆయన నారాయణ ఇన్స్టిట్యూషన్స్ యజమాని గారే చూడనక్కర్లేదు, నారాయణ గారు కూడా దాని కాన్స్పిరేషన్లో పార్ట్ అయ్యి ఉంటే ఎట్లయినా చేసి ఉండొచ్చు, కానీ నారాయణ సంస్థల అధినేతగా ఆయన కొనసాగుతూనే ఉన్నారని అప్పుడు అన్నాను. కానీ ఆధారం దొరకల తర్వాత ఒక వీడియో మాకు